హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నందాదేవి పర్వతంపై అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా మంచు చర్యలు ఎందుకు విరిగిపడ్డాయి? వాటి అనుసంధానంగా ప్రవహించే నదిలో ఎందుకు ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది? అనూహ్యమైన ఈ పరిణామం వెనుక ఏదైనా ఊహించని కారణం ఉందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఒక మిస్టరీ మాత్రం రీజన్గా అనిపిస్తుంది. అదేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చేస్తాయి. నందాదేవి పర్వతంపై మంచు చర్యలు విరిగిపడడానికి కారణం ఆపరేషన్ హ్యాట్ అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇది ఇప్పటి కథ కాదు, 5 దశాబ్దాలుగా ఒక మిస్టరీగా మిగిలిపోయిన కథ. అదే ఆపరేషన్ హ్యాట్. 1964లో చైనా మొదటిసారిగా అణుపరీక్షలు జరిపింది. ఆ పరీక్ష అమెరికాలో అనుమానాన్ని మరియు అసహనాన్ని పెంచింది. అలా అమెరికా చైనా మీద నిఘా పెంచాలని అనుకుంది. ఖండంతరాల అవతల ఉన్న అమెరికాకు ఆ ఛాన్స్ లేదు. అందుకే అమెరికా భారత్ సహాయాన్ని కోరింది. అందులో భాగంగా 1965లో అమెరికాలోని సిఐఏ మరియు ఇండియాలోని ఐబి సహాయం కోరింది. అప్పట్లో భారతదేశం దానికి ఒప్పుకుంది. ఇక మిగిలింది చైనా మీద కన్ను ఉంచడమే. అది జరగాలంటే చైనాకి అతి దగ్గరలో నుంచి చైనాను పరిశీలించాలి. అలాంటి స్థావరం కోసం వీరు వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు ఎంచుకున్న స్థలమే నందాదేవి పర్వతం. అక్కడి నుంచి చైనాని గమనించడం చాలా సులభతరం అవుతుంది. అక్కడ సెన్సార్లను ఏర్పాటు చేస్తే చైనా మీద నిఘా ఉంచవచ్చని సిఐఏ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అనుకున్నాయి. అందుకోసం 1965 జూన్లో అమెరికాలోని అలస్కాలో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అది సక్సెస్ అయింది. ఆ తర్వాత సిఐఏ మరియు ఐబీలు కలిసి ఒక బృందంగా ఏర్పడి నందాదేవి పర్వతంపైకి వెళ్ళాయి. ఈ ప్రక్రియకు కావలసిన ఎక్విప్మెంట్ తీసుకుని వెళ్ళాలి. అందులో న్యూక్లియర్తో నడిచే జనరేటర్, ప్లూటోనియం క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి. వారు వెళ్ళి ఈ ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేసే ముందు అక్కడ ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంకాసేపు ఉంటే ప్రాణాలు పోతాయనే భయంతో వెంటనే అందరూ అక్కడి నుంచి వచ్చేశారు. వాతావరణం సాధారణ స్థాయికి వచ్చినప్పుడు మళ్ళీ పని మొదలు పెడదామని అనుకున్నారు. వాతావరణం సర్దుమణిగాక వెళ్ళి చూస్తే అక్కడ ప్లూటోనియం క్యాప్సూల్స్ కనబడలేదు. అలాగే అణుధార్మిక పదార్థంతో నడిచే జనరేటర్ కూడా కనిపించలేదు. ఆ విధంగా అదృశ్యమైన ఈ ఎక్విప్మెంట్ కోసం నందాదేవి పర్వతంలో 1966 నుంచి 1977 సంవత్సరాల్లో వెతికారు. కానీ వారికి ఏ ఎక్విప్మెంట్ లభించలేదు. ఇదంతా స్వయంగా కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ చెప్పిన రహస్యం. ఆయన అప్పట్లో మన దేశ ఇంటెలిజెన్స్ బ్యూరోకి నేతృత్వం వహించిన వ్యక్తి. అతను చెప్పిన వివరాల ప్రకారం నందాదేవి పర్వతాల్లో అదృశ్యమైన ప్లూటోనియం క్యాప్సూల్ లైఫ్ టైం 100 సంవత్సరాలు. ఇప్పటి వరకు దాదాపు 56 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే మనకు టెక్నాలజీ ఇప్పుడు పెరిగింది. ఇప్పటికైనా మిస్ అయిన ఎక్విప్మెంట్ ని వెతకాలని 2 సంవత్సరాల క్రితమే కేంద్రాన్ని అడిగారు. ఈ ప్లూటోనియం ను వెలుపలకి తీయలేకపోతే ఎప్పటికైనా ప్రమాదం తప్పదని హెచ్చరించారు. వీటి కోసం ప్రయత్నిస్తామని మోడీ కూడా చెప్పారు. కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ చెప్పిన మాటల ప్రకారం ఈ ప్లూటోనియం కరగడం మొదలైతే అది ఏకంగా గంగానది నీటిలో కలుస్తుంది. వెస్ట్ బెంగాల్ వరకు దీని యొక్క రేడియేషన్ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నందాదేవి పర్వతాల నుంచి భారీ మంచు పర్వతాలు కూలిపడడం వెనుక ఆపరేషన్ హ్యాట్ కూడా కారణం కావచ్చని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ధృవీకరించలేము. కాకపోతే ఈ మిస్టరీ ఒక అనుమానం మాత్రమే. సో గాయ్స్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు telugustop.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు telugustop. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop. సబ్స్క్రైబ్ టు telugustop. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop.